ప్రజలు భయపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారికి మీకు సంబంధించి ఏం భరోసా ఇస్తారు, ఏం ధైర్యాన్ని కల్పిస్తారు? అంటే ఇప్పటికే ఫోటోలు వేసేసారు అంటున్నారు ప్రజలు. అంటే నాకు ఇప్పుడు ఇదే ఉంది, సో ఇమాజిన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది ఉండాలి. ఎస్, సింబల్, సింబల్ పెద్దది ఉండాలి. అసలు వ్యక్తికి ఇక్కడ సంబంధం లేదు. ఇందులో ఏముంది, వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం. వీళ్ళు భూములు ఎక్కడ రక్షిస్తున్నారు? ఒక వైజాగ్లోనే 25,000 కోట్లు సెక్యూరిటీ హౌస్తో సహా 25,000 కోట్లు తనఖా పెట్టిన వాళ్ళు. వీళ్ళు భూములు ఎక్కడ? ప్రభుత్వ భూములను పరిరక్షించిన వాళ్ళు. ప్రైవేట్ భూములకి ఏం గ్యారంటీ ఉంటుంది? సో ఇది ఇది ఇదే నేను చాలా సభల్లో చెప్తున్నా. ఇదే పాస్పోర్ట్ అనుకుంటే ప్రధానమంత్రి గారి ఫోటో ఉండదు, మూడు సింహాల ఫోటో ఉంది, మూడు సింహాల రాజముద్ర ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండేది మొత్తం. అంటే ఏంటి సూచిస్తుంది అది? పాస్బుక్ వారిదని సూచిస్తుంది. ఇది ఆధిపత్యపు అహంకారాన్ని సూచిస్తుంది. నువ్వెవరివి? నీ ఫోటో మా మీద ఉంది. ఇది ఈ పట్టుల పాస్బుక్, ఇది ఒకరి నుంచి కొనుక్కున్నదో, కష్టం ద్వారా వచ్చిందో, లేదంటే పిత్రార్జితం, లేదంటే తరాల నుంచి వచ్చిన ఆస్తో ఆస్తి. సడన్ గా నువ్వు ఎలా మారిపోతావు? ఇక్కడ ఏముంది? మళ్ళీ ఇక్కడ నవరత్న నీకు సంబంధం ఏంటి? దీని ఎడ్యుటేస్మెంట్ పీసా, భూహక్కు పత్రం ఇన్ని చేసినప్పుడు. అంటే అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే, ఎన్ని గొప్ప చట్టాలైనా చేయని పాలించేవాడు బుద్ధి సరిగ్గా లేకపోతే అది ఎన్ని గొప్ప చట్టాలు తెచ్చినా లాభం లేదు ఇంప్లిమెంట్ చేసేవాడు. అలాగా ఎన్ని సపోజ్ కేంద్రం పంపించింది అనుకో, కేంద్రం చెప్పుంటుందా నీ ఫోటో వేసుకోమని చెప్పి? కేంద్రం చాలా అడుగు ఉంటుంది, చాలా అడుగు ఉంటుంది కేంద్రం, చాలా అడుగు ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోలేదు. అన్నిటికంటే కూడా నీకు రేపు పొద్దున నేనే నేనే వెళ్ళి నేను చాలాసార్లు నా దగ్గర డబ్బులు లేక నేను లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే కొన్నిసార్లు నేను డబ్బులు ఇచ్చేసి పార్టీకి నా దగ్గర డబ్బులు లేకపోతే నేను నా ఇల్లు చాలాసార్లు తనఖా పెట్టాను. ఇప్పటికీ నేను లాస్ట్ 3 ఇయర్స్లో 2-3 సార్లు తనఖా పెట్టాను ఇల్లు ఇల్లు నా ఇల్లు కానీ నా ప్రాపర్టీ నాకు ఏవైతే ఉందంటే 2-3 సార్లు తనఖా పెట్టాను. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు లేకపోతే కూడా ఫైనాన్షియల్ దగ్గర తనఖా పెట్టాను. ఏమి అడిగాడు నన్ను? మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఇంకా, బట్ గ్యారంటీకి స్టాంప్ పేపర్స్ అడుగుతారు, ఒరిజినల్ స్టాంప్ పేపర్స్. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం స్టాంప్ పేపర్స్ ఉన్నాం, అంటే మొలకాలను జెరాక్స్ కాపీ పెడతాడు. ఏ విధంగా నేను నాకు కావాల్సిన పరిస్థితుల్లో అప్పు కావాలంటే ఏం పెడితే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు? దానికి క్లారిటీ లేదు. పోనీ నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు నానాక్రోమా కూడా లాంటి కంపెనీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు డేటా అంతా అక్కడ పెట్టావు. ఇది ఇది కూడా అదే అక్కడ చోటే పెడతావు. ఏమన్నంటే అవుట్ సోర్సింగ్ అంటావు. ఓకే, ఎవడి చేతుల్లో ఏముందో తెలుసు. మీరు డిపట్నా భూములు ప్రభుత్వ భూములనే దారాదత్తం చేస్తాను అఫీషియల్గా ఉంటేనే. అలాంటిది ఈ భూములు వీళ్ళు అమెరికాలో ఉన్నారు, లేదంటే వీళ్ళ బంధువులు ఎక్కడ వేరే కంట్రీలో ఉన్నారు, లేదంటే వీళ్ళు బలహీనులు, వీళ్ళు ఇంట్లో ఒక్కలే ఉన్నారు, బెదిరించడానికి ఎంతసేపు పూర్తి డేటా ఉంటాయి? ఓకే, సో నాకేనంటే ఇది ఇతను అంటున్నాడు కానీ మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం, ఈ మూడింటి మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తిత్వం. రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, దేశం మీద, ప్రజల మీద ఏమాత్రం.